నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎన్ స్పెషల్ ఫోకస్. పొట్టోడే కానీ గట్టోడు, తెలుగు ప్రేక్షకులను తన హాస్యంతో నవ్వించడంలో గట్టోడనే నిరూపించుకున్నాడు. నల్లబాలు నల్ల త్రాచు లెక్క అంటూ తనదైన హావభావాలతో సినీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఆ నటుడు ఇప్పటిక లేరు. ఆ నవ్వులు ఇప్పుడు కనిపించవు. నవ్వుతూ బతకాలి, నవ్వుతూ చావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ హాస్య నటుడు మృతి మాత్రం బాధతోనే ముగిసిందని చెప్పాలి. ఎందుకంటే బతికుండగానే ఆయన్ను చంపేసి నివాళులర్పించింది సోషల్ మీడియా. మనసారా మనల్ని నవ్వించిన ఆ నటుడికి కృతజ్ఞత చూపించలేకపోయినందుకు చింతిస్తూ హాస్య నటుడు వేణుమాధవ్కి నివాళులర్పిస్తోంది జిఎన్ఎన్ టీవీ తెలుగు. 1979 డిసెంబర్ 13న కోదాడలో జన్మించారు వేణుమాధవ్. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన వేణుమాధవ్ 1996లో సంప్రదాయం సినిమాతో తెలుగు తెరపై సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మెగాస్టార్ మాస్టర్ సినిమా, పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, నితిన్ సై వంటి పలు సినిమాలు వేణుమాధవ్కి హాస్య నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. అలా చిన్న చితక క్యారెక్టర్లతో మొదలైన వేణుమాధవ్ ప్రస్థానం ఆ తరువాత టాలీవుడ్లో నెంబర్ వన్ హాస్య నటుడిగా ఎదిగింది. బ్రహ్మానందం, అలీ, కోట, బాబ్మోహన్ వంటి హాస్య దిగ్గజాలతో పోటీపడి మరీ అవకాశాలు దక్కించుకున్నారు. చూడటానికి పొట్టిగా చామనఛాయ రంగులో ఉన్నా కానీ ఆకర్షణీయంగా ఉండటంతో హీరోలకు సమానంగా సినిమా అంతా కనిపించేవాడు వేణుమాధవ్. ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపు 20 ఏళ్ళు హాస్య నటుడిగా టాలీవుడ్ని ఏలాడు. చిరంజీవి నుంచి నిన్నగాక మొన్నొచ్చిన కుర్ర హీరోల దాకా అందరితోనూ నటించిన హాస్య నటుల్లో బ్రహ్మానందం తర్వాత వేణుమాధవ్ పేరే వినిపిస్తుంది. అంతేకాదు, హీరోల కాల్షీట్లైనా దొరికేవేమో కానీ వేణుమాధవ్ డేట్స్ దొరకడం కష్టంగా ఉండేది నిర్మాతలకు. దాంతో వేణుమాధవ్ లేకపోతే సినిమా చేయమన్న పరిస్థితికి వచ్చేసింది టాలీవుడ్. అంతలా సినీ ప్రేక్షకులను మెప్పించడం వల్లే హీరోగాను పలు సినిమాలు చేశాడు. హంగామా, భూకైలాస్, ప్రేమాభిషేకం సినిమాలతో వినోదాన్ని పంచాడు. ఇలా తన హాస్య నటనతో తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించడంతో పలు అవార్డులు ఆయన్ని వరించాయి. 2006లో ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అయితే పీక్ దశలో ఉన్న ఆయన సినీ కెరీర్ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. కొత్త వారి రాకతో సినీ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. కానీ అక్కడ కూడా సరైన అవకాశం దొరకలేదు. ఈ సమయంలోనే వేణుమాధవ్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు బయటికి వచ్చాయి. అంతేకాదు, క్యాన్సర్తో మృతి చెందిన హాస్య నటుడంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో మనస్తాపం చెందిన వేణుమాధవ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా మళ్ళీ అలాంటి వార్తలే రావడంతో వేణుమాధవ్ బతికుండగానే నన్ను చంపేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దయచేసి ఇలాంటి వార్తలు రాయవద్దని మొరపెట్టుకున్నారు. అప్పుడు సంచలనం కోసం రాసిన వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. తన హాస్యంతో తెలుగు వారిని నవ్వించిన ఆ నటుడు ఇప్పుడు కన్నీళ్లతో కనరాని లోకాలకు వెళ్ళిపోయాడు. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి అంటూ వెళ్ళిపోయిన వేణుమాధవ్ ఆత్మకి శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ నివాళి అర్పిస్తోంది జిఎన్ఎన్ టీవీ తెలుగు. నేను మీ సాయి కుమార్, బట్ ఇప్పుడు కర్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ ఛానల్ యూట్యూబ్. థ్యాంక్ యూ.